ఏమైనా ఎక్కిందా? సో నాకు ఎక్కాలంటే చాలా టైం పడుతుంది. గాంధారి కిల్ల కత్తవా గంగమ్మ గడియ కొక్క నల్ల పూస కొనితనే గౌరమ్మ కొమురం భీము కొండ కత్తవా కనకమ్మ కొండగొగు పూలు ఇత్తనే కట్టమ్మ కొత్తడ్ల కచ్చురమెక్కి పోదం కమలమ్మ కాలేరు గలి తిరుగు రామే గంగాలమ్మ. వెల్కమ్ టు కల్వెల్లి. దావా చేసుకుందామని చెప్పి మంచి పెద్ద గ్యాంగ్ ను పట్టుకొని వచ్చాం. మన దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఒకరో ఇద్దరు వస్తారు, కానీ ఈసారి మాత్రం పెద్ద గ్యాంగ్ ఇది. ప్రతి దావతులా ఏదో ఒక చిన్న పరిశాంతం నుల్లయి నుల్లి పెట్టుకుని పరిశాంతం చేసి దావత్ అంతా ఆగమాగం అవుతుంది. ఈ దావత్ మాత్రం మంచిగా కావాలి, ఎలాంటి పరిశాన్ కాకుండా కావాలి. ఎందుకంటే పరిశాంత్ సినిమా దావత్ కాబట్టి చాలా మంది ఉన్నారు, ఎండ కొడుతుంది, చెట్టు కింద పోయి దమ్ము వేసుకుంటా ముచ్చట పెట్టుకుంటా మంచిగా దావత్ చేసుకుందాము. సుక్క ముక్క రెండు ఉన్నాయి, చలో కూర్చుందాం చెట్టు కింద చలో. పిల్ల చూడు గల్ గల్ గజ్జ చూడు పింగిసు నడుము దాన పిస్సలంత. సో కూసనము ముందు సుక్క రెడీ ఉన్నది. అరే వంపటొల్లు నేనేది పొట్టు పొట్టు తవ్వుతా బాగాల్సిందే. లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్. ఓకే పావని పట్టు. యాక్చువల్గా ఊర్లో ఎవరు ఎక్కువసేపు దమ్ము పడితే వాడు దమ్ము ఉన్నోడ్రా, నీ అమ్మ వాడు దమ్ము పట్టిందంటే ఇడబడరా గట్టిగా దమ్ము ఊలు పడుతావు. దమ్ము పట్టడం అంటే ఇదా? మా దగ్గర కలిగినప్పుడు శరణ్ అని తాగుతాడు. ఆయన శరణ్ అనలేదు, కూరగాయల బుగ్గ చూడు, కొంగలాంటి కొనుకు చూడు, కొంగలాంటి కొనుకు చూడు, కూలావడి దీనే రాయన మల్లి రాయన మల్లిని గల్లి గల్లి కలకత్త గిల్లి నా లొల్లి లొల్లి సూపి తల్లి తల్లిని అమ్మ మల్లో దమ్ము రాదని చెప్పి పట్టేది ఎవడుతురా దమ్ము పిల్లనిచ్చేటప్పుడు అత్తగారింటి కాడ మావాడు తాగడు అని చెప్పి నిజమేందంటే బాధ ఏంటంటే ఈయన ఒక్క సుక్క పోతాడు దమ్మట్టి ప్రతి గ్యాంగ్ లా దమ్ము మళ్ళతో రాదో ఓడిచిపోతుంది కావచ్చు అని చెప్పి ముందమే గట్టిగా పడతారు. మొదలే గట్టిగా పట్టారు, తలకాయకి ఎక్కి తిరగడం మరడం చేస్తాను. ఫస్ట్ దమ్ కొద్దిగా, దమ్ కొద్దిగా, మూడో దమ్ అట్ట దాగు. తాత్పరం దాయిన మట్టి బాగా ఎక్కది. మన డైరెక్టర్ రూపక్ రొనాల్డ్ సన్ ఆంగ్లేయుడు కాదు, భారతీయుడే. విశ్వంత్ అన్న ఫ్రమ్ చౌరస్తా, ఇప్పుడు ఆ చేతిలో ఆయుధం అది. సో ఫస్ట్ దావా చేసుకుందాం అంటే ఖచ్చితంగా పాటలు పాడటం ఉంటాడు, ఆటలు ఆడటం ముచ్చట ఎప్పుడో ఉంటాడు, వంట ఎక్కడో ఉంటాడు, వంట ఎక్కడో ఉంటాడు. టైటిల్ టైటిల్ ఇంతకుముందు ఎక్కిందని చెప్పాను, ఎక్కింది నీకు. నిజంగా నాకు నిజంగా కలుగుతున్నాను, అబద్ధం కాదు. ప్రతి దావత నిజంగా పాటలు పాడుతూ ఉంటారు కదా, మన దాంట్లో పాటలు పాడటోలే కాదు, దాన్ని పాటలు రచించి మ్యూజిక్ డైరెక్టర్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఫస్ట్ పాటతోనే స్టార్ట్ చేద్దాం. తెలంగాణ మనం పుట్టి పెరిగిన అన్ని పదాలు మనకు తెలిసినే ఉంటాయి, కానీ ఈ పాట ఏంటంటే ఇన్ని పదాలు మాకు తెలియనియా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చినా అన్న, ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చినా ఎక్కడి నుంచి ఏంది, మా తాతలు మన తెలంగాణలో తెలంగాణ నుడికారాలు యాస భాషలు మాండలికాలు అవన్నీ కలిపి సినిమాలు రాసిన. ఫస్ట్ నువ్వు ఆడను ఒక పాట. అందరు బుత్తరు పరాసికం, అందరు బుత్తరు పజుతికం, అందరు బుత్తరు పరాసికం, అందరు బుత్తరు పజుతికం, సోదత సోదత సై సరాదే, సై సై సరాదే, సై సై సరాదే. నీకేనిపించింది అన్న పాటలు ఇది కంపోజ్ చేస్తుంటే ఓవరాల్ గా?
అంటే దిస్ ఇస్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లగా ఒక ఇటువంటి ఒక మంచి టీం కోసం నేను వెయిట్ చేస్తుండే. మౌళి గారు నిజంగా నాకు అదృష్టం. ఎందుకంటే అటువంటి మంచి సాహిత్యం ఇచ్చి, అంటే తెలంగాణలో ఇటువంటి పదాలు అసలు నేను ఫస్ట్ తెలుగు అనుకున్నా, ఇప్పటి దాకా మనం ఎక్కడా వినని ఒక రెఫరెన్స్ లేని ఒక సాహిత్యం. మన సిరీస్ లో బర్రమల్లి సిరీస్ లో ఒక సాంగ్ అన్నతో రాపించినాము, థ్యాంక్ యూ అన్న దానికి కూడా. నెక్స్ట్ లాక్డౌన్ లో అందరిని ఆగం చేసిండు, రూమ్ లో పడేసి అందరికి నిద్ర లేకుండా చేసిండు. యాక్చువల్ గా నేను కూడా ఈ సినిమాలో ఉండాల్సింది. ఆ లాక్డౌన్ చేయబట్టి నేను అక్కడ షూట్ లో రాయచోట్ల అయిపోయినాం. ఎనీవే అట్లా కలవకపోయినా ఇట్లనే కలిసినాము. తెలంగాణ దావత్ పండుగ అంటే ఖచ్చితంగా ముక్కు ఉండాలి, అది నాటుకోవడం మటన్ ఉండాలి, తాగనికి మందు ఉండాలి. మందు అంటే ఎర్ర మందు అయినా సరే కళ్ళు అయినా సరే. ఎందుకంటే ఇంట్లో అయ్యా కొడుకు ఇద్దరుంటే అయ్యా అల్ల తాగుతాడు, కొడుకు పైన తాగుతాడు. ఇటుకైనా పండుగ బావత్తే బావ నడుచుకోపోరా అని చెప్పి చేతిని బట్టి పడి నడుచుకోపోరా అని పంపిస్తారు అయ్యా. అంటే తెలంగాణ కల్చర్ లో ఇమిడికపోయింది మందు అనేది. అంటే అది తప్పని కాదు, అంటే అరుచుకోకపోతే చిన్న చూసి చూస్తారు. టీజర్ చూస్తేనేమో అందరు మందు బాబులు ఈయన మందు బాబులు జిందాబా అంటాడు. మరి అంత మందు బాబుల గురించే ఉంది సినిమా, అంత మందు గురించేనా? టీజర్ చూసి అందరు మందు గురించి అనుకుంటారు, కానీ మందు గురించి కాదు సినిమా ఇది. ఓకే, ఆ జియోగ్రాఫికల్ పార్ట్ లో ఆల్కహాల్ ఉంటుంది అంతే, యాజ్ అ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఓకే, సినిమా బాగిటోల గురించి కాదు, తాగుబోతల గురించి కాదు. సినిమా కోల్ మైన్స్ లా కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. మందు అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, కోల్ మైన్స్ ఎంప్లాయీస్ కష్టపడతారు, భూమిలో పోయి పనిచేస్తారు, కాబట్టి దానివల్ల ఒక ఎడిక్షన్ అవుతుంది. వీళ్ళు నలుగురు నేను అడుగుదాం అనుకుంటున్నా ఏంటంటే, రేపు పొద్దున సినిమా చూసిన వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు టీజరో ట్రైలరో చూసిన వాళ్ళు కానీ తెలంగాణ ఇజ్జద్దీసారా మీరు తాగుడు పెట్టి తెలంగాణ సినిమా అంటే ఇదే నాకు ఇంతే ఉంటుందా, మీరు ఇట్లా ఈ సినిమాల పేరుతో ఏం చేద్దాం అనుకుంటారు అనేటి వాళ్ళకు, మీరు ఆ ప్రాంతంలో తిరిగిన వాళ్ళలాగా మీరు చెప్పే సమాధానం ఏంది? మా ఫాదర్ కూడా సింగర్ అండ్ ఎంప్లాయీ, ఆ గర్మీలో పోయి ఆ ప్లస్ పొద్దుంతా బానిస, అంటే లైఫ్ అంతా లేబర్ వర్క్ కదా వీళ్ళంతా, పాపం సింగర్ అండ్ కార్మికులు అంటే లేబర్ వర్క్, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ పూటకు పడుకోవాలి అంటే నిద్ర పట్టాలి కాబట్టి వాళ్ళు ఇంత తీసుకొని అది అలవాటుగా మారింది అంతే. దీనికి కండిషన్స్ అప్లై లెక్క తాగుడు తప్పు కాదు, వ్యసనం తప్పు. అంటే వ్యసనం అంటే తాగి బొర్రి ఆగమాగం చేసి పెళ్ళం పిల్లల్ని కొట్టి అసంటోళ్ళు ఆ దాన్ని ఏదో కారణంగా చేసి చెప్తున్నారు, కానీ తాగుడు అనేది తప్పు కాదు. సరే, మనము చికెన్ విత్ నా ఈ తాటికల్లతో అండుకుంటూ వీళ్ళతో వచ్చిన కల్లు చికెన్ రానా అన్న అచ్చేలోపు రెడీ చేసి పెడదాం. ముంతకల్లు చికెన్, ఈ ముంతకల్లు చికెన్ కావాల్సిన పదార్థాలు వీళ్ళు కట్ చేస్తా ఉంటే నేను ఫటాఫట్ చేసేస్తా. ఏం కట్ చేయాలి చెప్పండి? ఉల్లిగడ్డలు ఒక మనకు ఒక 10 కేజీలు అంటే ఒక 2 కేజీలు ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిలు ఒక 250 to 300 grams ఉన్నాయి, అవి కంప్లీట్ కట్ చేసుకుందాం. శిరీషకి, ఈమె పేరు శిరీష, శిరీషకి ఉల్లిగడ్డకి ఒక సంబంధం ఉంది. ఏంటి చెప్పండి? అదేంటో చెప్పండి. మీరే సిమిలారిటీ ఏంటంటే 2 ఏడిపిసి. సో వంట స్టార్ట్ అయింది. మా శిరీష ఉల్లిగడ్డలకు వస్తుంది, మా రజిత మిరపకాయలు దంపుతాంది. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఊర్లో నడిమీతల పోయి ఒక హ్యాండికామ్ కెమెరా వేసుకొని రికార్డ్ బటన్ నొక్కి అలా తెలవకుండా మామూలుగా డిస్కవరీల గిట్ట పెడుతుంటారు చూసినావా, పులులు సినిమాల గిట్ట రాత్రంతా రికార్డ్ చేసిన పొద్దుగాలు ప్లే చేస్తారు, అట్లా ఊరికి అట్లా లాగుంటుంది. అందుకు ఈ సినిమా మిగతా సినిమాల కంటే స్పెషల్ ఉంటుంది. అదే తెలిసింది, రాత్రి నిద్ర లేక మన థర్మాకోల్ వేసుకొని అంటే మనకు ఒక గొప్ప వరం ఉన్నది, ఏడాది అన్ని నిద్ర వస్తుంది. అట్లుంటేనే సినిమాని ఎంజాయ్ చేస్తాం, సినిమా ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాం. ఆడ పత్తి చేను వేసి వచ్చిన మొలకలు, మొలక ఫస్ట్ ఇత్తనాలు నాటి వచ్చిన, సినిమా అయిపోకుండా పోయేసరికి మొలకలు వచ్చి పత్తి కూడా కాసింది. నీ పంట పండింది సినిమా అయిపోయేలోపు. శిరీష చెప్పా, నీళ్ళు ఏ కూర ఇష్టం నీకు? నాకా గుడ్డు కూర. గుడ్ల కూర అంట, మా వెనక బనిగా అనుకుంటుండే ఏం గుడ్లు రాని. టూలో చూసినప్పుడు మంచి కాప్ కాపేనా, కాపే అంటారా, ఫారెన్సిక్ ఆఫీసర్. అది సో మళ్ళీ ఇటు చూస్తే బిత్తిరి పిల్ల లెక్క, మళ్ళీ ఆగమాగం క్యారెక్టర్. బిత్తిరి పిల్ల ఏంది? కాదు కాదు, నీకు అట్లా అనిపిస్తుందా? కాదు కానీ బిత్తిరే. తెలంగాణ నేర్చుకున్నా ఫస్ట్. సారీ, మీ వైజాగ్ దిక్కడ కదా? అది వైజాగ్ తెలంగాణ, అది కూడా మంచిర్యాల తెలంగాణ. నేర్చుకోవడం ఎంత కష్టం? అవును, బాగా కష్టం. ఇక ఒక వారం 10 రోజులు పట్టింది ఆ ఫ్లోలో పోవడానికి. నీకు తొందరగా నేర్చుకున్నావు బిడ్డ? మంచిగానే తొందరగా నేర్చు. ఇంకా పోతలేదు చూసావా? శిరీష ఎట్లుంటది అంటే ఊర్లో మీ ఇంటి పక్కన ఉండే పొల్ల ఎట్లుంటదో అట్లనే ఉంటది. పిల్ల
సూడు గల్ గల్ గజ్జ సూడు పింగీసు నడుము దానా పిస్సలంత ముక్కు దానా గుండాల బుగ్గ సూడు కొంగలాంటి కొనుగు చూడు గురుముటాయల బుగ్గ చూడు కొంగలాంటి కొనుగు చూడు. చిన్నప్పుడు చేసి చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. దా రండి, లిమిట్ లో తాగలేదు చెప్పండి. ఎట్లా పోస్తా చూస్తావు డ్రెస్ మీద ఒక్క చుక్క వాడని చుక్క వాడనియా మరి నువ్వు ఎటు వాడదానే ఒకటి వాడతావు పట్టు కొంచెం హెడ్ కొంచెం ముందుకనండి ఉంటే సేఫ్టీ కదా. ఓకే అర్థమైంది. అదేంటి తాగేస్తుంది రండి చాలు 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 రండి. అట్లా తాగదు పోస్తుంటే తాగాలి పోస్తుంటే తగ్గుతుండాలా కొంచెం కొంచెం హైట్ లేపాలి నాకు అది ఓ ఏగన్ కూడా తగ్గేసాను దీనిలో దోమలు ఏమైనా ఉన్నాయి రండి. ఇది ఈజీ సిస్టమ్ ఉండి అప్పుడు నాపడం ఈజీగా ఉంది. అదో ఈసారి చేయమొచ్చింది తేడా వచ్చేస్తుంది అన్న. ఫస్ట్ మా దమ్ము పట్టి ఒకటి థ్యాంక్ యూ. అదే తేడా ఉంటది ఇప్పుడు పిలిచి ఆన్సర్స్ అని ఒక కంగారు ఉంది బట్ ఇట్స్ ఓకే. కానీ బంద్ బస్ ఏమైనా ఎక్కిందా బస్ నాకు ఎక్కాలంటే చాలా టైం పట్టింది అన్న. రోజంతా ఇక్కడ ఉంటాం మనం సినిమా అంతా అందరికి ఎక్కుతూనే ఉంది ఎక్కుతూనే ఉంది కదా మరి మీకు తొందర ఎక్కుతుందా? లేదు నాకు చాలా టైం పుట్టింది ఇక్కడ. ఈ అచ్చిన ముచ్చటైంది ప్రతి సినిమాలో చూస్తాంటివి మరి ఈ సినిమాలో ఏమన్నా ఎక్కినట్టు ఉన్నదా అంటారు. అంటే ఈ సినిమా నేను తీయలేదు వాళ్ళు తీసినారు కానీ వాళ్ళు తీస్తే నాకు ఎక్కింది. సో నువ్వు పరిచయం అయితే ఏం చేస్తావు కలు తాగుతావు నెక్స్ట్ ఇప్పుడు జూన్ 2nd మాత్రం హ్యాపీగా సినిమా పోయి చూడొచ్చు. పరేషాన్ సినిమా చాలా రిలాక్స్ ఉంటుంది పోతా చూస్తాం. ఫ్రెండ్స్ ని తీసుకెళ్తావు? నువ్వు తీసుకుపోతా అనిల్? రెండు టికెట్లే దిగుతాయి అట్లా మాకు చాలా కొత్త గ్రూప్ గ్రూప్ నీ ఫ్రెండ్స్ ఉంటారు డ్రింకింగ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇట్లా ఒక గ్రూప్ లాగా ఉంటారు. ఇంత గ్రూప్ ఉంటుందా? ఉన్నారు 10-15 మంది ఉన్నారు. మీ గ్రూప్ మామూలు ఎన్ని కుండలు ఎత్తారు అట్లా? మేము ఒక కుండ సైతం లేపు. నిజం చెప్పే నిజం అంటే పర్ హెడ్ అనుకుంటా ఒక్కొక్కళ్ళ అందరు కలిసి లేపారు. వీళ్ళ కొడుకు యాక్చువల్ గా 4-5 కుండలు లేపాడు కావచ్చు. ఈ మధ్యన మొత్తం పని చేపించింది. ఎందుకు మీరు తాగొచ్చు అని కొడుకు తాగకూడదా? మరీ పరిశాన్ అయిపోయింది నాది. మా ఆయనది మా కొడుకుది ఇప్పుడు నాకు బాగా మంచిది. ఇంత ముందుకే మాట్లాడుకున్నాము అంటే తాగుడు తప్పు కాదు వ్యసనం తప్పు అని. వీళ్ళ ఆయన పాపం వ్యసనంతోనే చనిపోయింది. సో వీళ్ళ కొడుకు కూడా వ్యసనానికి అలవాటు అయిండు అని చెప్పేసి వ్యసనం తక్కువ చేయాలని ఎట్లా 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 అని చేసి ఓవరాల్ గా ఆ అలవాటు నుంచి దూరం చేసింది గంగ. అలా అప్పుడప్పుడు ఇంత 2 hours దూరం వచ్చి ఇక్కడ ఎండలో తాగడం ఓకే కానీ రోజు తాగడం కరెక్ట్ కాదు. ఎప్పుడో ఒకసారి పని చేసినామంటే అలిట్ అయితే కొంచెం తాగడం అంటే అది ఆరోగ్యానికి మంచిది. మోర్ల వాడు ఓరుడు బొరుడు బట్టలు లేక లోలు పొడుచుకుడు చెప్తుంది. ఇది చెప్పడా కళ్ళుల కళ్ళు ఏ కళ్ళు మంచిది? అది స్టడీ చేయలేదు మీరు చెప్పండి నాకు కొంచెం. మందుల మంది అయినా ఏ మందు ఎక్కువది కలిపి ఏదో రాత్రిని బట్టి పగలని బట్టి మూడ్ ని బట్టి సిచ్యువేషన్ ని బట్టి. ఈత కాళ్ళు తాటి కాళ్ళు పోద్దాటి కాళ్ళు పరపు దాటి కాళ్ళు పండు దాటి కాళ్ళు నాకు ఈ కళ్ళు తెలుసు. గాని నీరా నీరై అదే అట్టి చెరపతోలే పాడైది అది ఈ బీర్లు కోటర్లు అన్నది నీకెక్కువ ఎరుక ఎనుకడి కాలా. అదే ఈ సినిమా మరి ఎందుకు ఇట్లా తీసుకున్నారు? ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ఎంత ఆనందం ఉంది ఇక్కడ హ్యాపీగా కూర్చున్నాం మాట్లాడుకున్నాం జోకులు వేసుకుంటున్నాం. సినిమా చూసినప్పుడు కూడా నాకు అట్లా అనిపించింది. మీలో ఉన్న యాక్టర్ అంటే ఆల్రెడీ పాన్ ఇండియా సినిమా దాకా వేరు కదా, మీలో ఉన్న యాక్టర్ వీళ్ళ యాక్టింగ్ ని ఎలా ఎవాల్యుయేట్ చేశారు? సరే ఫస్ట్ కళ్ళు తాగిచ్చా కాబట్టి నిజం చెప్పాను. వీళ్ళందరు నాకన్నా బాగా యాక్టింగ్ చేశారు. నేనేదో ఫ్లూక్లు అలా నేర్చుకుని ఏదో కొంచెం బెటర్ అయ్యింది తప్పితే వీళ్ళు అసలు రియల్లీ అంటే ఒక నేను ఒక విధంగా పెరిగాను. ఒక అంటే మెడ్రాస్లో పుట్టిన దాని తర్వాత హైదరాబాద్ ఆ ఫస్ట్ ఫిల్మ్ దగ్గర ఆ ఏరియాలో తప్పితే ఇంకా నాకు బేగంపేట అంతే తప్పితే నాకు ఆ ప్రపంచం తప్పితే బయట తెలియదు. ఈ సినిమా చూసినప్పుడు నాకు తెలిసి ఫస్ట్ ఆల్మోస్ట్ చాలా లేట్ ఈవినింగ్ చూశాను. అంటే మామూలుగా ఆ టైంలో సినిమా చూస్తే ఏంటి కాసేపు తర్వాత తేడా పడేస్తే ఇద్దరు మొత్తం కాగేసి థియేటర్లో లా కూర్చుని పడు. కానీ ఎంత టైర్డ్ ఉన్నా ఒక ఎక్సైట్మెంట్ ఉండింది. అరే వావ్ ఏదో అంటే నన్ను ఎవరో ఫ్రెండ్ తీసుకెళ్ళి ఒక కొత్త చోట్ల పడేసి వాళ్ళ లైఫ్ నేను ఎంజాయ్ చేసినట్టుండి. సో టు మీ దట్
అంటే అది ఒక్క క్యారెక్టర్ అని చెప్పడం కదా, ఐమ్ సేయింగ్ దిస్ ఆ లైఫ్ అనేది అందరు కలిసి బయట తీసుకొచ్చారు. సో ఐ థింక్ దాట్ ఆ దాంతో ఎక్సైట్ అయిపోయి ఇంకా సరే కమాన్ బాయ్స్ పోదాం బా అని వీళ్ళందరూ ఎంజాయ్ ఉన్నారు, వీళ్ళందరూ ఎంజాయ్ ఉన్నారు, అంతా అదే మూడ్ ఉన్నారు, అదే పాట సినిమా అంతా ఇదే ఎంజాయ్ మూడ్ ఉంటుందని చెప్పి పొద్దుగా చెప్తారు కదా. క్యారెక్టర్స్ అందరిని ఈవిడికి ఇంట్రొడ్యూస్ చేద్దాం. సినిమాల నా పేరు ఐజాక్. ఐజాక్ ఇక మన ఊరు ఐజాకే ఉంది, నీ పేరు ఐజాక్. మనకు బొగ్గుబాయిలా పనిచేసే పిల్లలు ఎట్లుంటారు, వాళ్ళ నాయన వాళ్ళ సంసారం ఎట్లుంటది, ఏ నాయన కొద్ది కొలువు పిల్లగానికి చూడు వాళ్ళు ఉంటది కదా, దాని మీద నా క్యారెక్టర్ ఉంది అనమాట. ఇప్పుడు మనం మనం విడుదల ఇస్తాం కదా, నేనేం పని చేయబోతే ఎట్లా తిడుతుంది, తిడతా పొట్టు పొట్టు అంతా పొట్టు పొట్టు తిడుతూ అంత తిట్టు కాదు నాని ఉన్నాడు అదని తలపండు వల్ల గట్టిన రాసు నీ రాసుడు మందారం దెంప ఓ పండేది పాటలే నీ పని తలపండు మ్యూజిక్ చేసింది నువ్వు ఇల్ల చూసిన నేను ఇల్ల షాప్ సైతం పోయిన షాప్ పోయినారా ఓకే మీ షాప్ వచ్చారా బాగా రోజుల కింద పోయిన అలా పని ఉంటే అందాక చూసి ఓకే షాప్ వచ్చారు నువ్వేం చేసి శిరీష మా ఇంట్లో పిల్ల పేరు ఉంది మరి పక్క ఇంట్లో ఎట్లా ఉంటుంది అయితే గానీ మరి మేకప్ నువ్వు కలర్ వేసుకుంటావు ఏమన్నా సినిమాలో అయితే జస్ట్ పౌడర్ ఘాటు గా పెట్టించారు అంతే. శిరీష పొల్ల మంచి అమాయకమైన పిల్ల ఎడ్డి మొక్కంది ఇంకా ఊళ్ళో ఇగో రియల్ క్యారెక్టర్ సినిమా మంచిగా రిలీజ్ అయ్యి మంచిగా డబ్బు అత్తే మంచిగా ఊరుకు పేరు వస్తే మంచిది అంటారు చెప్పాగానే కాదు ఎడ్డుమొక్క పిల్ల అని మనం అనుకుంటే కాదు దునియా చూసి నువ్వు నా పేరు రజిత సినిమాలు రజిత సినిమాలనే రజిత బయట పేరు సాయి ప్రసన్న నేను సిటీ కేబుల్ యాంకరింగ్ చేస్తాను హీరో అని వేద్దాం అనుకుని మస్తు సోకులో పడతాను కానీ ఎవరు ఛాన్స్ ఇస్తలేడు నాకు ఇవ్వడానద్దు మొగోళ్ళను తప్పు తప్పు ఇవ్వడానద్దు ఎప్పటికీ ఆడళ్ళు తక్కువ మొగోళ్ళు పెద్ద అట్లా అనద్దు తప్పు ఏ మందుగిట్ట ఎక్కింది ఏం తప్పడి ఆడళ్ళు మొగోళ్ళు సమానమే ఏ సమానం వేలేరుకు అంతా చిన్నేళ్ళు ఉంది పెద్దేళ్ళు ఉంది నాలుగేళ్ళు ఐదేళ్ళు లెక్క పెట్టుకోవట్టున్నాయి సమానం ఉన్నాయా లేవు మరి అంటావు సమానంగా లాజిక్ తో కొట్టేసు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడేమో హైదరాబాద్ మళ్ళీ అది వస్తుంది అది కగ్గి అసంటోడేనా ఇక మంచోడిని మంచోడు అంటాం చెడ్డోని చెడ్డోడు అంటాం కొంత ఆరితోరా నాకు ఆడిపిల్లవు కదా ఆడిపిల్లవు ఆరితోరాను చెప్పు ఇప్పుడు తెచ్చుకోరు ఉన్నా కానీ నేను నా పని దుబాయ్ వేయండు పని వేయండి ఒక రూపాయి పంపలేదు నా పిల్లలకు అందరికి పెళ్లి చేసిన మా అత్తమ్మని పట్టుకొని కలవకుంటా గడిపించుకుంటా నా పిల్లలు నేను మాకు మంచి ఇల్లు ఇచ్చారు మీరు అందరు కలిసి లిప్స్టిక్ కొని ఏమన్నా లిప్స్టిక్ కూడా కొని ఇస్తలేడు నాకు అట్లా కొని ఇవ్వనద్దు అమ్మ నాన్న కొని కటన్ చేసుకొని కొనుక్కోవాలి లేకపోతే పెండ్లు అయినా కొనుక్కోవాలి కానీ తప్పు నేను మంచిగున్నానా లేదా ఆయన మంచిగుంటే అనుకుంటా ఎట్లుంటే పేరు మంచిగా రావాలి కానీ మంచిగా 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 ఉంటే ఇయ్యాల రేపు ఆడోళ్ళ జోలు కోవద్దు ఆడోళ్ళు అక్కడ ఉంటే ఆమె ఉండగా ఇటు దూరం బట్ట కలిసి మీద ఎత్తారు అలా గొనియద్దు నీ సంపాదన సంపాదించుకుంటే రేపు పొల్లం చేసుకోవచ్చు దగ్గర పరిచయం లేదు ఒకటి రాదు రాదు అదే మొత్తం మా మా అజ్మేను అజ్మేన్ అంటారా అట్లున్నారు అంతే వంద గురించి కాదు తాగుబోతుల గురించి కాదు సినిమా మెండ్రకిచ్చి కాండ్రకిచ్చి కాయలాకం తత్తర బిట్టరు మెండ్రగ
గిజ్జ మెండ్ర గిజ్జి కాండ్ర గిజ్జ రగిరి వికిరి జట్ట కాలం కయ్యరబి కాయిలాట్టం తత్తర బిత్తర చిల్లర మల్లర ఆదర బాదర డాలరబో బుడ్డవర కహుదేం తడల తడల నాదన నాదన చెమ్మది అయ్యడం అయ్యడ బత్తి వెళ్ళిందే సై సై సరాదే సై సై సరాదే సై సరాదే సై సరాదే సై సరాదే సై సై సరాదే రాదే అది కోటర్ సై సరాదే అది క్వార్టర్ క్వార్టర్ సైసరైంది కదా బగ్గదాగు నంబొర మించుదాం బజారనే బందా జూన్ సెకండ్ అందరూ థియేటర్కి పోవాలి. టంగ్ ట్విస్టర్స్ అని చెప్పి చాలా చిన్నప్పుడు అనుకున్నాం కదా, లారీలు కందిపప్పు కింద కందిపప్పు అలాంటి పాటలు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇన్ని ఉన్నాయి, ప్రతి పాట ఒక టంగ్ ట్విస్టర్. మనం ఈ రోజు దాయిపిచ్చిన కళ్ళు ఎక్కిందా ఎక్కలేదా? నాకు బాగా ఎక్కింది ఆల్రెడీ మూడు రౌండ్. దీంట్లో ఉన్న ఒక రెండు టంగ్ ట్విస్టర్స్ మనం అడుగుతాం అనిపిద్దాం. కాకిరి బీకిరి తత్తర బిత్తర గలర గలర గత్తర గత్తర కాకిరి బీకిరి కాకిరి బీకిరి తత్తర నీ కూడా అయినట్టున్నావు. కాకిరి బీకిరి తత్తర బిత్తర గల్లర గల్లర గత్తర గత్తర కాకిరి బీకిరి తత్తర బిత్తర గల్లర గల్లర గత్తర బిక మూడు పెగ్గులు ఒక కాకిరి బీకిరి తత్తర బిత్తర గల్లర బల్లర ఉదయం తడల నతన నతన అయ్యడ వయడ బత్తి వేలింది వచ్చింది వచ్చింది పిల్లగా సినిమాలా అనేది ఏ క్యారెక్టర్ ఏం చేసినావు? ఈ సినిమాలో నాది పాష అమ్మ. ఈ ఊరు ఆడలతోనే పని అంతా. ఏం పని చేస్తావు ఆడలతో? ఏం పని చేస్తావు అంటే మళ్ళీ నేను చెప్పలేనమ్మా, నీకు తెలవాలి కదా. అలా బట్టలు వింటుంది పాసే పాస అవుతుంది పాస్ పోతావు. అంజిరెడ్డి అంజిరెడ్డి టాక్సీ కడతారు చూడు, వాళ్ళ కోసం ధర్నా చేస్తాను. టాక్సీ కడతాను గంటి అటు కళ్ళు విత్ చికెన్ పిల్ల చూడు గజ్జ చూడు పిన్ని నడుము దానా పిస్సాలంతా ముక్కు దానా గుండాల బుగ్గ చూడు కొంగలాంటి కొనుకు చూడు గురుమిటాయల బుగ్గ చూడు కొంగలాంటి కొనుకు చూడు బిట్టి పిల్ల చూడు గల్ 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 చూడు నీ ఎనకెనా కాలే తిరుగా వడితి. ఈ సూప్ లో ఇవి తినుకుంటూ కొంచెం బొంగుపేలతో చికెన్ తిరుగు నేను కూడా ఫస్ట్ టైం. మాదికి ఏంటంటే దావా చేసుకున్న వెరీ సింపుల్ ప్రాసెస్, అంటే అన్నం వండుకొని రొట్టెలు చేసుకుంటే బాగా లేట్ అవుతుంది, చికెన్ వండుకొని మరమరాలు తీసుకుంటే తొందర అయిపోతుంది దావా అయిపోతుంది. అందుకే బాగుంది ఇది. సరే నాకు డౌట్, ఇప్పుడు తాగిన తర్వాత ఎక్కువ తిన్న తర్వాత కూడా ఎక్కువ ఈ డౌట్ కు యాక్చువల్ గా మొన్ననే ఒక డీసీపీ తో వీడియో చేసినా సార్. సార్ ఏంటంటే మిల్లెట్స్ తో ఎక్కువ అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, మిల్లెట్స్ చాలా మంచి అండి. మేము సార్ని అడిగాం సార్ మరి తిన్నాక మరి రోడ్డు మీద పోతే పుల్ల పెట్టి మరి చెక్ చేస్తే ఆయన చెప్తే రీజన్ ఏంటంటే దాంట్లో ఉన్న రసం మాత్రమే మనకు వస్తుంది కాబట్టి ఆల్కహాల్ ఏమి ఎక్కదు, ఓన్ టేస్ట్ మాత్రమే వస్తుంది. కారం ఎట్లుందన్న? బాగా కారం ఉంది. జూన్ సెకండ్ న పరేషాన్ చేయడానికి థియేటర్ లో పరేషాన్ టీమ్ అంతా వస్తున్నది. మంచిగా చూసి ఎంజాయ్ చేసి తాగకుండానే మత్తెక్కించుకుని వచ్చి నవ్వుకుంటూ మళ్ళీ తాగి ఎంజాయ్ చేసుకున్నాం మా దావత్ లెక్క. సో చాలా రోజులకి మంచిగా దావత్ చేసుకున్నాము. మాకు అపోహ ఉండే, ఎప్పుడు చూసినా ఒక లిమిటెడ్ రూమ్ లో వీడియోలు చేయమంటారు, ఇంటర్వ్యూ చేయమంటారు, ఏంది ఒక కొత్త ప్యాటర్న్ దొరికింది, దావతులు చేసుకుంటూ మంచి మూవీ ప్రమోషన్ చేసుకున్నాం. జూన్ సెకండ్ రోజు అందరూ పిల్ల చూడు గల్ గల్ గజ్జ చూడు పింగీసు నడుము దానా పిస్సాలంతా.